एपी महिला अभ्युदय समिति आध्वर्यंलో నిర్వహిస్తున్న స్వదార్ గృహలో షేక్ అరిఫా షేక్ కరీమునిసా అనే ఇద్దరు మహిళలకు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా సన్మానించారు సమితి అధ్యక్షురాలు తేళ్ళారుణ। ఈ సందర్భంగా తేళ్ళారుణ మాట్లాడుతూ మాతృమూర్తులు తమ బ్రతుకుల్లో విజయం సాధించేందుకు చేస్తున్న పోరాటానికి మద్దతుగా స్ఫూర్తినిచ్చేందుకు వారికి సన్మానాలు జరిగాయని తెలిపారు। తల్లులు పిల్లలను ప్రేమించడమే కాక వారు సమాజానికి ఉపయోగపడేలా పెంచాలని అందుకు బాధ్యత వహించాలని కోరారు। ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభంలో తల్లులందరూ మనోనిబ్రంతో ఉండాలని తన బిడ్డల్ని కంటికి రెప్పలా కాచుకొని తద్వారా సమాజంలో కరోనా సోకకుండా ఉండేందుకు తమ వంతు కృషి చేయాలని అన్నారు। అందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలందరికీ పంచిపెట్టారు। ఈ కార్యక్రమంలో సమితి కోశాధికారి బీరమరుణ స్వదార్ గృహ నిర్వాహకురాలు వార్డెన్ శ్రీలక్ష్మి కనకదుర్గ సూర్యకుమారి అశోక్ బ్రహ్మ అరుణ సికందర్ తదితరులు పాల్గొన్నారు। ఇక్కడ ఒంగోలుని స్వధార గృహలో అంటే ఆంధ్రప్రదేశ్ మహిళా అభ్యాస సమితి నిర్వహిస్తున్నటువంటి స్వధార గృహలో ఇక్కడ మేము తల్లులకి సన్మానం చేసాం। ఈ తల్లులు ఎవరు అని చెప్పారంటే జీవితంలో వాళ్ళు పోరాటంలో ఏదో సాధించాలి అని చెప్పేసి వాళ్ళకి జరిగిన అన్యాయం మీద జరుగుతున్న పోరాటానికి మేము స్ఫూర్తినిచ్చేందు కోసం మద్దతుగా వాళ్ళకి మేము వాళ్ళిద్దరికి కూడా అరీఫాకి అట్లాగే తర్వాత కరీముని ఇతరకు కూడా సన్మానం చేసాం। వాళ్ళ చిన్న బిడ్డల తల్లులు వాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళ హస్బెండ్స్ చేరాలి లేదంటే వాళ్ళకి న్యాయం జరగాలి అందుకోసంగా ఎంతో సాధించినటువంటి వాళ్ళకి అందరూ చేస్తారు కానీ సాధించబోయేటువంటి ఈ చిన్న చిన్నారులైన ఈ తల్లులు ఈ స్ఫూర్తినిచ్చేందు కోసం కానీ ధైర్యం ఇచ్చేందు కోసం కానీ ఈరోజు మేము వీళ్ళిద్దరికి కూడా కరీముని అట్లాగే అమ్మాయి కాసే అరీఫాకి ఇద్దరికి కూడా సన్మానం చేయడం జరిగింది। ఎప్పుడు కూడా మహిళా అభివృద్ధి సమితి ఎప్పుడు కూడా అలాగే ఒకసారి చలుపుతి ముత్తమ్మ కూడా అలాగే మేము చేసాం అంటే ఎవరైతే జీవితంలో పీడింపబడుతున్నారో వాళ్ళకి స్ఫూర్తినిచ్చేందుకే ఈ సన్మానాలు అవసరమని బలంగా నమ్ముతూ అలాగే అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా విజయాల సాధించిన తల్లులందరికీ సమితి తరఫున శుభాకాంక్షలు అలాగే పోరాడుతున్న తల్లులందరికీ మరీ మరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను।